భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామ గిరిజనులు సాగు చేసుకుంటున్న పొడు భూముల చుట్టూ ట్రంచ్ అక్కడే టెంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తుమ్మలచెరువు గ్రామ గిరిజనులు సాగు చేసుకుంటున్న పొడు భూముల చుట్టూ ట్రంచ్ కొట్టడాన్ని అడ్డుకోవడం కోసం గత 3 రోజులుగా భూముల వద్ద టెంట్ వేసుకొని రాత్రి పగలు కాపలా కాస్తున్న గిరిజనులు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే రేఖా కాంతారావు ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలానా టైం లో గోవింద్ గారు ఉన్నారు. గోవింద్ గారు చేసిన పీరియడ్ టైం చూడండి మీరు ఇక్కడ మీకు అర్థమైపోయింది. అదేనండి, అయితే మనకు 2005 నుంచి ముందు ఉన్న వాటి జోలికి అయితే మేము పోవట్లేదు, దానికి పట్ట ఉండాలి లేకపోతే. అయితే ఇప్పుడు తుమ్మలచెరు ఊరు నుంచి మన బత్తుల నగర్ దాకా అదేమో వెంకటాపురం దాకా మొత్తం ఓపెన్ అయింది, దాదాపుగా అయింది. అయితే ఇందులో లేని వాళ్ళు మాత్రం ఒక 10 మంది 12 మంది ఉంటారు. దగ్గర దగ్గర వీళ్ళకి చాలా చోట్ల ఉన్నాయి. వేరే ఇప్పుడు మాది ఈ గుట్టకి యూతులు పక్కన సేవల గుంపు ఉంటుంది. అయితే ఈ సేవల గుంపు దగ్గర కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరో గారు వచ్చినప్పుడు వీళ్ళంతా అందరూ చేశారు. అయితే ఇందులో కృష్ణసాగర్లో 150 హెక్టార్లు ఇక్కడ తీసుకున్నాను. అయితే దాని మీద ఎమ్మెల్యే గారితో మాట్లాడటానికి మాట్లాడతా మనకి ఇచ్చే అవకాశం ఏదో. సార్ ఇక్కడ ఎక్కడంటే వాళ్ళు తండ్రులు తాతలు ఎవరో చేసుకుని బతుకుంటారు అంతకుముందు నుంచి అక్కడ. ఆ తర్వాత పిల్లలు పెరుగుతారు, పెద్ద అవుతారు, పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ కుటుంబం అయితే కుటుంబం తర్వాత వాళ్ళకు కూడా కొంచెం అంత ఆధారం కావాలా. అట్లే మన కళ్ళ ముందలే చూస్తూ మన పిల్లలు తుమ్మలచెరువు గ్రామం అశ్వాపురం మండలం. మేము 15 సంవత్సరాల నుండి ఈ బోర్డు భూమిని కాపాడుకుంటున్నాం. పోయిన సంవత్సరం మేము మొక్కలు వేస్తానన్నారు, అంటే మేము ఒప్పుకోలేదు. మేము గింజలేసి పత్తి పండించినాం. ఈ సంవత్సరం వచ్చి మీకు చెందది 2 భూమి, నీకు ఎకరం పొలం ఉన్నదమ్మా, నీకెందుకు భూమి ఇది అనేసిండ్రు. అనేసరికి ఇంకట్లే ఇక్కడ 4 రోజులు పట్టి ఉన్నాం, పండగ ఇక్కడే చేసుకున్నాం. నాకు భూమి దక్కకు కూడా చేస్తారు భారీష్టోలు. కావాలంటే మందు దాగాని ఇక్కడ తెచ్చిపోతాం. మా పిల్లలు మేమంతా ఇక్కడే ఉన్నాం. ఏ ఫోర్స్ ఉన్నా ఏదున్నమ్మా మీ దగ్గరే ఉండాలి. అశోకపురం మండలం అయినా కానీ మేము ఇప్పటికీ 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం. 18 సంవత్సరాలు ఇక చేస్తా ఉన్నా కానీ మరి ఎలా చేస్తారు, ఎట్లా పోయిన సంవత్సరం కూడా ఇట్లా డిమాండ్ చేస్తే మేము అట్లా రీతిరీతలు వచ్చి నడుపుకున్నాం పత్తి కట్టి. అయినా కానీ ఈ సంవత్సరం ఇక పత్తి తీసి అట్లా పోయినాం అంతే. ఇక వాళ్ళు ఇక ఇక పెంచి కొట్టడం చేయటం ఇట్లా చేస్తారు. ఏ అధికారులకు చెప్పినా కానీ మాకు సహకరించకపోతే మేమేం చేసినామంటే ఏమైనా ఇక తప్పదు. మన పోడు భూములు కాబట్టి మనం నరుక్కున్నాం కాబట్టి మనం కాలపెట్టుకున్నాం, చేసినాం, సాగు చేసుకున్నాం. మనకి పోరాటం చేసే అవకాశం మనకే ఉన్నది. మనకి ఎవరు వచ్చి న్యాయం చేయరు, మనమే పోదామని ఇవాళకి 4 రోజుల నుండి అడవిలో ఉంటాను ఇక పోడు భూముల కాడ. అయినా కానీ ఎవరు కూడా ఇట్లా సహకరించలే. ఈరోజు ఈ దేవాలని మేము పిలిపించుకున్నాం. ఇట్లనైనా మీ వల్లనైనా మాకు న్యాయం జరుగుద్దని పిలిపించుకున్నాం. ఇంతవరకు న్యాయం జరగకపోతే మాత్రం మేము ఆ విధంగా కూడా మరి పారిష్ట సార్లకు కూడా చెప్పాము. మీరు కానీ ఈ భూములు కానీ మాకు ఇవ్వకపోతే మేము మందు తాగి సావటం మాత్రం ఖాయమే. మేము బతికుండి కూడా ఫలితం లేదు. మేము సంపాదించిందే ఈ భూమి. ఈ భూమి కూడా లేకపోతే మా పిల్లల్ని మా కుటుంబాలని ఏ రకంగా పోషించుకోవాలని కూడా చెప్పినాం. మా బాధలన్నీ చెప్పుకున్నాం వాళ్ళకి, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత దశల వారీగా ఇస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి చేసుకుంటున్నటువంటి ఈ భూముల్ని ఇవాళ ఇప్పుడు పత్తి కూడా ఇప్పుడు వేసే ఉంది. ఇవన్నీ కూడా ఈ 200లు ఇవన్నిటితోటి కూడా ఇక్కడ దౌర్జన్యంగా గిరిబిడ్డల్ని పక్కన పెట్టేసి పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతాం. మేము ఈ ప్రభుత్వాలు కానీ ఇవి కానీ ఈ పేదవాళ్ళకి న్యాయం చేయడం కోసం ఉన్నప్పుడు పేదవాళ్ళ దగ్గర నుంచి భూములు అక్కుని ఇంకా ఎవరికి న్యాయం చేస్తారని అడుగుతాను. రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, ఇంకేదో ఇస్తున్నారు, అవి ఎవరు కోర్తిస్తాయి? వాళ్ళ దగ్గర ఉన్న 1 ఎకరాలు 2 ఎకరాల భూములు వెనక్కి లాగేసుకొని 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఆసవాలకు మీరు రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఎవరిని బాగు చేస్తారు? అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా గిరిజన బిడ్డలు ఆ భూమినే నమ్ముకొని ఎంతో కాలంగా ఆ భూమినే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి
వాళ్ళు వాళ్ళ హక్కుగా చేసుకొని బతుకుతున్నటువంటి ఆ భూముల నుంచి వాళ్ళని దూరం చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏదైతే భూములలో ఉన్నారో ఆ భూములని వాళ్ళకే చట్టబద్ధత కల్పించి వాళ్ళకి ఎఫ్ఆర్ పట్టా ఇచ్చి వాళ్ళకి రైతు బంధు కూడా వర్తింపజేయాలని, ఆ తర్వాత మేము వీరు మా కాంగ్రెస్ పార్టీ వారైనప్పుడు కూడా ఇంక లేదు ఎవరైనా కూడా ఇప్పుడు కొత్తగా అడవిలోకి పోయి ఒక గొడ్డల కర్ర కానీ ఒక బడత కానీ ఒక ఊత కర్ర పట్టుకొని రావడానికి కూడా మేము కూడా ఇష్టపడం. అటువంటి వాళ్ళు మేము వెనకేసుకురాం. కొత్తగా అడవిలో పోయి ఒక మండ కొట్టడానికి కూడా కొట్టొద్దని చెబుతున్నాం మేము. కానీ చేసుకొని కొంతకాలం క్రితం నుంచి చేసుకొని బతుకుతున్నటువంటి భూములు జోలికిపోవద్దని అడుగుతా ఉన్నాం. అంతేకాని ఇటువంటి గిరిజనుల జోలికి వచ్చి వారి భూముల్ని లాక్కుంటామనంటే మేము చూస్తూ ఊరుకోం. వారికి న్యాయం జరిగే వరకు వారి ఇంట ఉండి మేము పోరాడతామని తెలియజేసుకుంటా ఉన్నాం. TV 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.